హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి లాస్ట్ డే వచ్చేసరికి ఓటింగ్ పోల్స్ లో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే ఎలిమినేషన్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగే విధంగా కనిపిస్తూ ఉంది. ఇక హౌస్ లో గెలిచిన 5 కెప్టెన్సీ కంటెండర్స్ కి ఈ రోజు హౌస్ లో అయితే సపోర్టింగ్ టాస్క్ జరగబోతుంది. ఇదే కెప్టెన్సీ టాస్క్, అంటే ఎవరు కెప్టెన్సీకి డిజర్వ్ కారో వాళ్ళ మెడలో మిరపకాయలు దండ వేయాలన్నమాట. సో ఈ రోజు రచ్చ అయితే మామూలుగా ఉండదు హౌస్ లో. ఈ సపోర్టింగ్ టాస్క్ లో విన్ అయ్యి న్యూ కెప్టెన్ అయ్యాడు గౌతమ్ కృష్ణ. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని ఓటింగ్ పోల్స్ లో ఈక్వల్ గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ 3 ప్లేసెస్ అంటే శివాజీ, బోలే, అమర్దీప్ ఈ ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక ఈ పోల్స్ చూసినట్లయితే అశ్విని, గౌతమ్ వీరిద్దరికి కూడా సేమ్ ఓటింగ్ అనేది పోల్ అవుతూ ఉంది. ఇక లాస్ట్ 3 మెంబర్స్ ప్రియాంక, శోభ, సందీప్ మాస్టర్ ఈ ముగ్గురికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. అంటే లాస్ట్ 5 కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. గౌతమ్, అశ్విని, ప్రియాంక, శోభ, సందీప్ మాస్టర్ ఈ 5 మెంబర్స్ లో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ 5 కంటెస్టెంట్స్ లో కూడా ప్రియాంక, శోభ, సందీప్ మాస్టర్ ఈ ముగ్గురే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రియాంకకి, శోభకి ఈ రోజు వచ్చేసరికి ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదే గానీ కంటిన్యూ అయితే వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఉల్టా పుల్టా, కాబట్టి ఇక్కడ ఏమైనా జరగచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.